ఏదైనా సాధించి తనువు చాలించాలని ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి కేసీఆర్ఏనని అందుకోసమే 13 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు ఎంపీ బండి పార్థసారథి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. కులమత పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు బండి పార్థసారథి. నాకు తెలిసినంత వరకు ఎంతో పెద్ద పెద్ద ప్రధానులు ప్రెసిడెంట్స్ తోటి ఎంతో మంది తోటి నేను కలవటం జరిగింది. నా యొక్క వ్యాపార రీత్య ప్రపంచంలో మరి ఎప్పుడు ఎవరితో మాట్లాడినా లేనటువంటి అనుభూతి నేను ముఖ్యమంత్రి గారితో గడిపిన క్షణాల్లో నాకు వస్తూ ఉంది. ఎందుకు అనంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైనా సాధించి నా తను తాళించాలనేది ఆయన యొక్క ధ్యేయం ఎప్పుడైనా సరే. ఒక పోరాట ప్రతిమ ఉన్నటువంటి ఒక నాయకులు. అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలన్న సమయంలో నాకు కూడా అవకాశం ఇచ్చారు కాసేపు మాట్లాడుకోవడానికి. చేయొచ్చా చేయకూడదా, చేస్తే నష్టం ఏంటి చేయకపోతే నష్ట లాభాలు ఏంటి, ఆ రకంగా అప్పటి నుంచి మన ప్రాంతం నుంచి వారికి వారి యొక్క ఉద్యమానికి మొట్టమొదటి సపోర్ట్ చేసినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఎవరైనా ఉన్నారు అని అంటే అది పార్థసారథి రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ గారి యొక్క ఈ యొక్క వాక్యం చరిత్రలో మన పిల్లలు పాఠాలు చదువుకుంటారు.